समोसे సౌండ్ వినిపించిందా? అంత క్రంచిగా ఉన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము ఇరానీ సమోసా చేసుకుందాము. దీన్ని పట్టి సమోసా అంటారు, హైదరాబాదీ సమోసా అంటారు, లేకపోతే ఆనియన్ సమోసా అంటారు. పైన క్రంచిగా, లోపల మంచిగా ఆనియన్ స్టఫింగ్తో ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. సో చాలామంది బయట పట్టి సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కొని వస్తారు, కానీ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ముందుగా ఫస్ట్ ఆనియన్ స్టఫింగ్ చేసుకుందాము. రెండు పెద్ద ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయల్లో ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, దీంట్లో కొంచెం కారం, కాస్త జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా, వీటన్నిటిని వేసేసి కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆ ఉప్పు వెళ్ళి ఉల్లిపాయలకు తగిలి దాంట్లోంచి నీళ్ళు బయటకు వస్తాయి. మీరు కావాలి అనుకుంటే కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇందులో అటుకులు ఒక సగం కప్పు అని అటుకులు రెండు ఉల్లిపాయలకి. అటుకులు ఎందుకంటే ఉల్లిపాయల్లోంచి వాటర్ బయటకు వస్తుంది. సో మనం సమోసా ఫ్రై చేసినప్పుడు లోపల నుంచి స్టీమ్ వచ్చేసి మన సమోసాలు మెత్తగా అయిపోతాయి. సో ఆ నీళ్ళన్నీ ఈ అటుకులు పీల్చేసుకుంటాయి. సో మనకి సమోసాలు అనేవి చాలా ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. అటుకులు వేసేసి కలిపేసుకోండి. ఇంతే అండి మన సింపుల్ స్టఫింగ్. దీన్ని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కారం ఇంకేమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో చేసుకోవచ్చు. ఇంకేమీ అవసరం లేదండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆ పైన సమోసా లేయర్ చేసుకుందాం. మన సమోసా పట్టి చేసుకోవడానికి మైదా కార్న్ఫ్లవర్ రెండు వాడదాము. సో ఇక్కడ ఒక బౌల్లో రెండు కప్పులంత మైదా, దీంట్లో ఒక కప్ అంత కార్న్ఫ్లవర్, కార్న్ స్టార్చ్ అని కూడా అంటారు దీన్ని, తగినంత ఉప్పు. కార్న్ఫ్లవర్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా వేసుకొని 2:1 రేషియోలో రెండు కప్పులు మైదా తీసుకుంటే ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోండి. దీనివల్ల మనకు మంచి క్రంచీనెస్ వచ్చింది. సమోసాలు అనేవి చాలా ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి. దీంట్లో నీళ్ళు పోసుకొని ఒక సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 4-5 నిమిషాలు మర్దన చేసుకోండి. మర్దన అంటే మసాజ్. సో పిండికి మసాజ్ ఇవ్వండి, తర్వాత ఇవి క్రంచీగా వస్తాయి. సో ఇలా కలిపేసుకున్న పిండిని కవర్ చేసేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. దాని తర్వాత దీన్ని రోల్ చేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లో డివైడ్ చేసుకుందాం. మనం చేసుకున్న దాన్ని చక్కగా పొడి పిండిలో అద్దండి. ఇలా అద్ది దీన్ని వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ రుమాలి రొట్టి ఉండేది కదా, అంత సన్నగా రోల్ చేసుకోండి. ఇలా సన్నగా రోల్ చేసుకున్న దాన్ని వేడి వేడి పెంక పైన కాల్చుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ మనకి రుమాలి రోటీలాగే. ఇలా సన్నగా రోటీలా రోల్ చేసుకుంది, మనం కాల్చుకోవాలి వేడి వేడి తవా పైన. జస్ట్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 10-10 సెకండ్స్ అనుకోండి ఈచ్ సైడ్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలా లైట్గా బుడగలు వస్తే సరిపోతుంది మనకి. అయిపోయింది. దీన్ని తీసేసి మనం షీట్స్లా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక స్క్వేర్లా కట్ చేసేసుకుందాం దీన్ని. ఇలా పెద్ద షీట్ ఉండేది కదా, ఈ షీట్ని మీరు స్ప్రింగ్ రోల్స్కి వాడుకోవచ్చు. మనం షాంగై రోల్స్ అంటాం కదా, స్ప్రింగ్ రోల్స్లా చేసుకుంటాము, దానికి ఈ షీట్ వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు చిన్న చిన్న పీసెస్లా చేసుకొని మన సమోసా పట్టిలా వాడుకోవచ్చు. సో 2-in-1 అనమాట. ఈ ఎడ్జ్ ట్రిమ్మింగ్స్ ఉంటాయి కదా, వీటి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తినండి. చాలా కరకరలాడతా, భలే టేస్టీగా ఉంటాయి. సో వీటిని, ఈ ఎక్సెస్ పిండిని అలా వాడుకోవచ్చు. దీన్ని మాత్రం ఒక 2-in సైజులో సమోసా పట్టిలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన పట్టీలన్నింటినీ ఇలా స్టాక్ చేసుకొని ఒక లైట్ తడిగుడ్డలో పెట్టుకోండి. ఎందుకంటే ఇవి బయట గాలికి, ఈ వేడికి ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి చాలా ఎక్కువ ఆరిపోయాయి అనుకోండి విరిగిపోతాయి. అదే మనం తడిగుడ్లో కప్పేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మనకు సమోసాలు చేసుకోవడం కూడా చాలా సింపుల్. పట్టీలు రెడీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ఆనియన్ ఫిల్లింగ్ కూడా రెడీగా ఉంది, వీటిలో ఫిల్ చేసుకొని సమోసాలు ఎలా చేయాలో చూద్దాం. మన సమోసాలు బయటికి రాకుండా, అవి ఫ్రై అయినప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉండడానికి మనకు ఒక సీలింగ్ ఏజెంట్ కావాలి. సో దీనికోసం బౌల్లో మైదాపిండి, మైదాపిండిలో కొన్ని నీళ్ళు, చూసారు కదా, దీన్ని ఇలా ఒక చిక్కటి పేస్ట్లా చేసుకోండి. ఇది మనకి సీలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది, మన సమోసాలు ఓపెన్ అవ్వకుండా. మన స్టఫింగ్ రెడీగా ఉంది, మన సీలింగ్ ఏజెంట్ రెడీగా ఉంది, మన పట్టీలు రెడీగా ఉన్నాయి. సో మీకు ఒకవేళ స్టఫింగ్ కొంచెం కారంగా అయితే బై మిస్టేక్ కానీ కొంచెం నిమ్మరసం పిండుకోవచ్చు. ఇలానే స్వీట్ కార్న్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మీరు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకొని ఇందులో కలుపుకున్న చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. సో ఇక్కడ మన పట్టీల్ని చూడండి, అన్ని స్టాక్ చేసి పెట్టుకున్నాం. ఇలా టిష్యూ పేపర్లో చుట్టూ పెట్టుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఈ పట్టి ఆల్మోస్ట్ హాఫ్ ఎడ్జ్ ఉండిద్ది కదా, ఆ ఎడ్జ్కి ఫోల్డ్ చేసి దీన్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పి దీంట్లో మన ఫిల్లింగ్ వేసుకోండి. దీన్ని పెట్టుకోండి. దీన్ని పెట్టేసి జాగ్రత్తగా టైట్గా లాగి అంటించేయండి. చూడండి మనకి సింపుల్ సమోసా రెడీ అయిపోయింది. ఎడ్జెస్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సీల్ అయ్యి ఉన్నాయి.
కొనలొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆనియన్ సమోసాలో పెద్దగా బయటికి రావడానికి ఏమి ఉండదు, అదే మీరు చీజ్ స్టఫింగ్ అలాంటివి చేస్తే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో చూస్తారు కదా సింపుల్ ఫోల్డింగ్, మరొకటి ఫోల్డ్ చేసి చూపిస్తాను. దీన్ని ఆల్మోస్ట్ హాఫ్ పాయింట్లో బెండ్ చేయండి ఇలానే, అంతే. చూడండి మీకు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దీంట్లో మన ఫిల్లింగ్ని వేసేసి టైట్గా నొక్కేయండి లోపలికి. ఇలా లోపలికి నొక్కిన తర్వాత ఈ ఎడ్జ్ని తీసుకొచ్చి ఇటు ఫోల్డ్ చేయండి, మన సమోసా రెడీ అయిపోతుంది. కొనల్లో మైదా పిండి పూసుకోండి, దీన్ని చక్కగా లాగి ఇలా సీల్ చేసేయండి. చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా సమోసాలు రెడీ అయిపోయాయి. సమోసాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ట్రైన్లలో మూవీస్లో చాలా వెరైటీగా అమ్ముతారు, డిఫరెంట్ టోన్లో అమ్ముతారు, వాటి టోన్ ఏంటనే కొనాలనిపించింది. సో ఇప్పుడు వీటిని మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నూనె మరీ వేడిగా ఉండకూడదు, అలానే చల్లగా ఉండకూడదు. ప్లస్ ఒకేసారి ఎక్కువ వేయకండి, పట్టినన్ని ఫ్రై చేసుకోండి. 4545 ఎన్ని పడితే అన్ని ఫ్రై చేసుకోండి. సో వీటిని జాగ్రత్తగా డ్రాప్ చేసుకుందాం. వేయగానే కూడా కలపకండి, కొంచెం రంగు వచ్చిన తర్వాత రెండు పక్కల తిప్పి కాల్చుకుందాం. ఇప్పుడు లైట్గా రంగు వచ్చాయి చూడండి, ఇవి ఇంకా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారాలి. లైట్గా పైకి కిందకి తిప్పుకొని మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు పట్టింది ఈ మాత్రం రంగు రావడానికి. ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి ఉల్లిపాయలు ఫ్రై అయ్యి లైట్గా స్టీమ్ అయ్యి ఆ వాసన బయటకు వస్తుంది కదా, సో చాలా క్రేజీగా ఉండేది ఆ స్మెల్ అనమాట. సో ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. వీటన్నిటిని జాగ్రత్తగా తీసి ఒక పేపర్ టవల్ పైన వేసుకుందాం. సో మన ఇరానీ సమోసాలు రెడీ అయిపోయాయి, చాలా క్రంచీగా. సౌండ్ వినిపించిందా అంత క్రంచీగా? నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే కొన్ని సంవత్సరాల కింద 10 రూపీస్కి 6 ఇచ్చేవాళ్ళు, సో ఇప్పుడు 20 రూపీస్కి 3 కూడా ఇవ్వట్లేదు. సో మీ ఏరియాలో రేట్లు ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ సింపుల్ ఇరానీ సమోసా రెసిపీ ట్రై చేయండి. చాలామంది ఈ ఉల్లిపాయ సమోసాకి ఫ్యాన్స్ ఉంటారు. సో ఇరానీ సమోసా అనండి, పట్టి సమోసా అనండి, ఉల్లిపాయ సమోసా అనండి, పేరు ఏదైనా టేస్ట్ మాత్రం క్రేజీగా ఉండేది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. సో ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. క్రంచీనెస్కి నాది గ్యారంటీ. కాస్త కార్న్ఫ్లవర్ వేయండి 2:1 రేషియోలో, పక్క క్రంచీగా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. సమోసే.